मेरा जीवन बदल गया है यीशु तेरे आने से. आया है उजाला मेरे मन के अंधियारे में सवेरा लेकर. ये मेरा जीवन बदल गया है यीशु तेरे आने से. आया है उजाला मेरे मन के अंधियारे में सवेरा लेकर. ये मेरा जीवन చర్చకొచ్చేటట్లు సహాయం చేయండి. యేసుని అంబేడ్కర్ తండ్రి ఆమెన్. రండి రండి, ప్రభు సన్నిధి ఆహ్వానం, ఆరాధన ప్రారంభించుకున్నామండి. పిల్లల వెనక్కి తెరండి, ఇంకా వచ్చిన వాళ్ళకి స్థలం ఉంచండి. ఒక స్థుతిగీతం పాడదాం, మీకు వచ్చిన ఒక పాట ఎత్తండి. అందరూ కలిసి నడిపించినానమా అనే పాట పాడదాం. అందుకే ప్రభువును ఏక మనస్సుతో స్తుతించండి అని బైబిల్లో రాశారు. ఇప్పుడు అందరూ లేచి నిలబడి కీర్తన ఒక్క కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం.
దుష్టుల ఆలస్యం చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట్ల కూర్చుందుక అతడు నీటి కాలువలో ఎవరను ఆటపడిందై ఆకు వాడక తన కాలు మందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అతడు చేయినంతే సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతి మంతులు సఫల పాపులను నిలువరు. దేవుడి వాక్యం దేవించుగాక అందరు కూర్చారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుగుణమ్మ గారు ఒకటే కేకను వివరిస్తారు. వాక్య చదువుదాం కీర్తన. ఫస్ట్, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకుడు కూర్చుండి చోటను కూర్చుండుక. అంటే చెడు సాహసంలోని చెడు ఆలోచనలో మనం ఉండకూడదు అనేసి. రెండోది, యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించబడి దాన్ని దేవుణ్ణి ఒక గ్రంథం వాక్యాన్ని చదువుతుంటే దానిలో సంతోషం ఉన్న మనం పొందగలం. దాన్ని ధ్యానిస్తుంటే ఎంతో మనం ధన్యులుగా ఉండగలం. అతడు నీటి కాలువలు ఎవరిని నాటబడింది ఆకు వాడక తన కాలు మంద ఫలమిచ్చు చెట్టు వాలే నుండును. ఆ విధంగా మనం ఏ విధంగా ఉంటాము దాని విషయం వస్తే మనం దేవుడు కదా ఒక ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటాం అనేసి వాక్యం చెప్పబడుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో పలిపజేయం కాక. సుగుణమ్మ గారు ఇంత మంచి వాక్యాన్ని మనకు వివరించినందుకు వారికి వందనాలు. ఆ వచ్చే వారానికి ఎవరైనా సిద్ధపడతారు. ఇప్పుడు సాక్షాల సమయం, దేవుడు మీకు చేసిన మేలను వివరించండి. ఇంత ఎవరైనా అయ్యగారు నమస్కారం అండి. మీ అందరికి వందనాలు అండి. నేను నా బండి మీద వస్తున్నానండి. వస్తుంటేనండి మధ్యలో నాకు అసలు సర్దాడు అర్థం వచ్చాడండి. చాలా కోపం వచ్చిందండి. ఏదో బండి కట్టడం వస్తామా అసలు పడిపోదు నేను ఏమైపోదును అసలు తీసిపెట్టి వేస్తున్నావు అని బుద్ధినండి. నేను వందనాలండి. స్టాప్ అండి. వందనాలండి. సాక్ష్యం అంటే ఇది కాదు, పాపాన్ని జయించడం, దేవుడు మన ముందు చేసిన మేలను వివరించడం అనేదే సాక్ష్యం. మన సాక్ష్యం వల్ల దేవునికే మహిమ కలగాలి. పాప గారు మీరు మాకు ఏదైనా సాక్షి ఇలా చెప్పాలని చెప్పారు ఇండి, మేము మాకు తెలియదు చెప్పేసాం కానీ. సరే, ఈరోజు సాక్ష్యం ఎలా చెప్పాలో నేర్పుతాను, నేర్చుకో. 105వ కీర్తన 1-2 వచనాలు మీరు ఎవరైనా చదవండి. చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను కూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని కూర్చి సంభాషణ చేయుడి. వందనాలమ్మ, చాలా బాగా చదివారు. సాక్ష్యంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను వివరించాలి. మన బలహీనతల్లో దేవుడు ఎలా శక్తినిస్తాడో తెలియజేయాలి. శక్తితో పాపాలను జయిస్తూ దేవుని స్తుతిస్తూ చెప్పడం కూడా సాక్ష్యం అవుతుంది. సుగుణమ్మ గారు చాలా అలసిపోయినట్టు ఉన్నారు, కొంచెం నిద్ర లేపండి. సాక్ష్యం అంటే ఏమిటో మనకు తెలియజేసే ఒక మంచి పాట కూడా ఉంది, అది ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉంది, సాక్ష్యమిచ్చేదా అనే పాట. ఇప్పుడు ఎత్తండి, సాక్ష్యమిచ్చేదా స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా,
సాక్ష్యమనగ కనిన విని సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఇప్పుడు సాక్ష్యం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా, వచ్చేవారం వచ్చినప్పుడు మీలో ఎవరైనా మంచి సాక్ష్యాలను చెప్పండి. అయ్యా మంచిది అయ్యా, ఇప్పుడు మా సాక్ష్యం అంటే ఏంటో తెలిసింది, ఎలా చెప్పాలో చేసిందండి. ఇప్పుడు వచ్చి మా సాక్ష్యం చెప్పమంటారా అండి? చెప్పచ్చు. అయ్యా ఇందాక నేను కొట్టేశానని చెప్పాను కదండి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కొద్దిగా బాధ కలిగిందండి. బాధ వేసి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఎందుకు అనవసరం కొట్టించని. అయితే ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా నాకు సాక్ష్యం అంటే మంచిగా ఉండాలి, దేవుని మహింకరంగా ఉండాలి అని చెప్పారు ఆయన. అందుని బట్టి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి నేను కొట్టాను కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటానండి. అలాగే నాకు సాక్ష్యం ఎలా చెప్పాలో నేర్పించి పాస్టర్ గారికి నా వందనాలు అండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, సామ్యుయేల్ గారు వెంటనే వాక్యాన్ని నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన తప్పులను మా అందరం సరిదిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నేను ఒక సాక్ష్యం చెప్పొచ్చా? చెప్పచ్చు. ఎందుకంటే శనివారం నాడు సీరియల్ టీవీ అది చూస్తున్నాను కదా, మరి ఇక మీద నా తప్పు తెలుసుకున్నాను పాస్టర్ గారు. ఇక మీద నేను ఎప్పుడు టీవీ చూడను, ప్రతి ఆదివారం వాక్యంకి వచ్చి నిద్రపోకుండా మంచి వాక్యం వింటాను. నా కోసం అందరూ ప్రార్థన చేయండి. సున్నాం గారి సాక్ష్యం బట్టి మీలో ఎంతమంది సంతోషించారో చేతులెత్తి దేవుని స్తుతించండి. మీలో ఇంకెవరైనా అర్ధరాత్రి వరకు టీవీ చూసే అలవాటు ఉంటే మానుకోమని హెచ్చరిస్తుంది. ఇప్పుడు అందరూ లేచి నిలబడండి. స్వర్ణ మేడం గారు ముగింపు ప్రార్థన పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలైనా ముందు ముందు నీ కొరకు జీవించగలిగేటట్టు మాకు సహాయం చేయమని ఏసైనాము నడుస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీ అందరికీ సదాకాలం తోడైన గాక. ఆమెన్.